నమస్తే వెల్కమ్ టు బిహెచ్ఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ జీహెచ్ఎంసీ పరిధిలో నేడు రేపు విద్యా సంస్థలకు సెలవు ఈ రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన సర్కార్ జోనల్ వ్యవస్థలు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఆగస్టు 7న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో ఇస్తామన్న బొత్స పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఐపీసీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు 2023 రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి కమిటీలో 26 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ముగ్గురు నియామకం ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రేపు రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రెండు రోజులు సెలవు ఇచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకు కూడా నేడు రేపు సెలవులు ఇచ్చే చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ నగరంలో కొండపోత వర్షం కురుస్తూ ఉండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది లోతట్టు ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేశారు శిథిలావస్థ భవనాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటల పాటు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు సహాయక కేంద్రాల కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నారు హెలికాప్టర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు మరోవైపు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కమిషనర్ రోనాల్డ్ రాస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వాటర్ లాగింగ్ చెట్లు విరిగిపోవడం వంటి తదితర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9000113667 ను సంప్రదించాలని అధికారులకు సూచించారు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది వారం చివరి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా జోనల్ వ్యవస్థ ఏర్పాటు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది ఈ సమావేశం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని త్వరలోనే విధి విధానాలు ఖరారు అవుతాయని తెలిపారు జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను తప్పకుండా సంప్రదిస్తామని పేర్కొన్నారు ఇక త్వరలోనే రాష్ట్రంలో కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు ఆగస్టు 7న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో జారీ చేస్తామని బొత్స స్పష్టం చేశారు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు జూన్ 9న పవన్ మాట్లాడుతూ ఏపీలో 29,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని వీరిలో కొంతమందిని మాత్రమే గుర్తించారని మిగతా వారు ఏమయ్యారో తెలియదన్నారు వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతోందన్నారు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐపీసీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా జనసేన పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది ఇందుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది ఈ కమిటీలో రేవంత్ మల్లు భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు మరో ముగ్గురిని ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా అధిష్టానం నియమించింది అంటే మొత్తం 29 మందికి కమిటీలో చోటు కల్పించింది 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో రేవంత్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు రేవంత్ తో పాటు కమిటీ సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క జీవన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి శ్రీధర్ బాబు పోదెం వీరయ్య సీతక్క దామోదర రాజనరసింహ మధుయాష్కి గౌడ్ రేణుకావు చౌదరి గీతారెడ్డి అజహరుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ జానారెడ్డి పొన్నాల లక్ష్మయ్య షబ్బీర్ అలీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిఐజి న్యూస్.